మీ ముందుకు మరొక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుంచి ఎవరైనా ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మీ మొబైల్ ద్వారానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందుకు గాను మీరు ఎలాంటి ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి కంప్లీట్ డీటెయిల్స్ చూసే కంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు మన ఛానల్ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేషన్ చేసుకొని ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా జాయిన్ చేసి మరిన్ని జాబ్ అప్డేట్స్ పొందండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వస్తాయి మనకు. ఫస్ట్ వన్ ఇక్కడ మీరు గమనిస్తే ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అప్లై అయ్యే లింక్ అనేది. మీరు ఫస్ట్గా నన్ను చాలామంది అడిగింది ఏంటైనా బ్రదర్ మేము దీనికి అప్లై చేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడిగారు. సో మీరు ఒకవేళ దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై అనే బటన్ అయితే వస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందులో ఒకవేళ ఈ యొక్క ఎన్సిఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోతే రిజిస్ట్రేషన్ అయితే మాత్రం మీకు అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకంటూ ఒక అంటే రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వివరాలు కింద చూస్తే మనకు ఇక్కడ శాలరీ ఏంటి కంపెనీ ఏంటి అని చెప్పి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులో వచ్చేసి టోటల్గా 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, 20 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ ఎంత అని చెప్పేసి మనకి మెన్షన్ అయితే చేయలేదు. ఇక దీనికి సంబంధించి మనకు ఎప్పుడు ఇది పోస్ట్ చేశారని చూస్తే మనకు 2/6/2021 ఎక్కడైతే పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 31/8/2021 లోపు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కంపెనీ వివరాల కింద చూస్తే మనకు కంపెనీ ఏంటి ఈ వివరాల కింద చూస్తే మనకు కంపెనీ నేమ్ వచ్చేసి ఓమం డిజిటల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జాబ్ టైటిల్ వచ్చేసి కంటెంట్ రైటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాన్ ఇండియా. అంటే ఆల్ ఇండియా వైజ్గా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కంటెంట్ రైటర్గా అయితే మీరు పనిచేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి సెక్టర్ కింద చూస్తే ఐటీ అండ్ కమ్యూనికేషన్ సెక్టర్. ఫంక్షనల్ రోల్ వచ్చేసి వెబ్సైట్ డిజైన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు, మీరు కావాలంటే చదువుకోవచ్చు మీ దగ్గర టైం ఉంటే. ఇక దీనికి సంబంధించిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 12th అయితే పాస్ అయితే అయి ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు పాన్ ఇండియా వైజ్గా అయితే ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా. ఇంకా దీనికి సంబంధించిన చూస్తే ఫుల్ టైమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి మనకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ నేను ఆల్రెడీ చెప్పాను, 20 అని చెప్పేసి. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా అయితే ఉంది, పర్సన్ యొక్క నేమ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నరేంద్ర అనే ఒక పర్సన్ మొబైల్ నెంబర్ ఉంది, మెయిల్ ఐడి కూడా ఉంది. మీకు ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే అతను కాల్ చేసి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో కంటెంట్ రైటర్గా మీరు ఇంటి నుంచి పనిచేయాలనుకుంటే అప్లై అయితే చేసుకుంటే శాలరీ ఎంత అని చెప్పేసి మనకి మెన్షన్ అయితే చేయలేదు. ఇక ఏజ్ వివరాలు కూడా మనకు మినిమం అయితే 18 ఇయర్స్ ఉండాలి, అబౌవ్ ఎంత వరకు అని చెప్పేసి మెన్షన్ అయితే చేయలేదు. డీటెయిల్స్ అయితే ఇవి. ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేసి తప్పకుండా అయితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్గా పొందాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. థ్యాంక్ యూ.